ఆగండి ఒక నిమిషం, ఆగండి ఒక నిమిషం, ఆగండి, వినండి వినండి మాట, వినండి 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 మాట, సైలెన్స్, క్వైట్ క్వైట్ క్వైట్, ఒక ఒక్క నిమిషం అలా అలాగే. ఇప్పుడు నాకున్న తిరుపతి నిన్న ఇచ్చేసాను, అలాగే అలాగే అన్నిటికంటే కూడా పిఠాపురం వీటన్నిటికంటే కూడా నేను అడిగేది, వినండి అలాగే, అది బాగుంది. ఇది ఇది నేను పోటీ చేద్దాం అనుకుంది ఎమ్మెల్యే గానా ఎంపీ గానా అని అనుకున్నా. సమస్య ఏముందంటే చాలామంది పెద్దలను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని, కానీ కన్ఫ్యూజన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా, నిలబడతామా లేదా, ఇవన్నీ ఉన్నాయి. అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను. నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయుల గారికి ఇచ్చాను, తిరుపతి ఏమో మన సీనిక మన జంగ శ్రీనివాసులు గారికి ఇచ్చాను, గాజువాక్యమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి. సో పోనీ పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయం ఉన్నాడు ఇక్కడ. సో సో ఉదయం ఏమడగాలి తెలియట్లే. సో ఉదయం అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. పిఠాపురం 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా అందరూ 2014లో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపురం నుంచి అడిగారు పోటీ చేయమని. మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని, మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది, రెండు చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి ఎప్పుడు ఆలోచించలా. నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్ నిలబడదామని, అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015లో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచి ప్రారంభించాను, మంగళగిరి నుంచి ప్రారంభించాను, అక్కడి నుంచి ప్రారంభించాను అనంతపురం నుంచి. కానీ దాన్ని ఎందుకో, దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు, నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమూహం లేదు నాకు అక్కడ. అందుకని వదిలేయాల్సి వచ్చింది. తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసి మళ్ళీ ఎన్నిసార్లు చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఇదేంటంటే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుంది. నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది, శక్తిపీఠం అది, అక్కడి నుంచి పోటీ చేస్తాం. అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తులో, ఇప్పుడు పొత్తు కొట్టనే తర్వాత జనసేన కొడదాం. ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన. అంటే నాకేం ఒక అదే, ఇవన్నీ ఎస్లు ఉన్నాయి నోలు ఉన్నాయి, అది ఎట్లాగనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది. అందుకని నేను దాని మీద